అరవై ఎనిమిది వేల ఏడు వందలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెంకయ్య నాయుడికి అన్యాయం గొప్ప నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేస్తారు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు వెంకయ్య నాయుడికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేస్తారు శనివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ ఈ కామెంట్ చేస్తారు గొప్ప నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేస్తారని వ్యాఖ్యానించారు ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారులు ఉండవని చాలా విషయాలలో ప్రోటోకాల్ కండిషన్ ఉంటాయని అన్నారు తాను ఉపరాష్ట్ర పదవిని కించపరచడం లేదని వెంకయ్య నాయుడు మరికొన్ని రోజుల పాటు కేంద్ర మంత్రిగా కొనసాగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు అదే సభలో మాట్లాడిన వెంకయ్యనాయుడు రజనీకాంత్ ను రాజకీయాల్లోకి రావద్దని తాను చెప్పినట్లుగా గుర్తు చేస్తారు ఆయన మంచి నటుడు అని మరికొన్ని రోజులు ప్రజలు ప్రజలను అలరించాలని కోరుకున్నానన్నారు రాజకీయాలలో మాత్రమే కాదు ఇతర మార్గాలలో సేవలు అందించవచ్చని సూచించినట్లుగా తెలుస్తుంది ఇక్కడ రజనీకాంత్ రాజకీయాలలోకి రావద్దని వెంకయ్యనాయుడు చెప్పింది కదా అసలు వాస్తవ విషయం ఏంటంటే రాజకీయం అయితే ఈ రోజు గజకర్ణ గోకర్ణ విలువిద్యలో నేర్చినోడే రాజకీయాలలో ఉంటారు ఎట్లా అంటే ఒక ఇక వాడి మీద ఏదో దున్నపోతు మీద వాన కదా దున్నపోతు మీద అడ్డగడ కంటే అధ్వానంగా తయారైతేనే రాజకీయాలలో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో పనికి వస్తారు ఎందుకంటే మీరు స్కాములు చూస్తారు స్కీములు చూస్తారు ఫ్లెక్సీలు చూస్తారు వివాదాలు చూస్తారు మడ్డలు చూస్తారు మనబంగా అగైత్యాలు చూస్తారు అన్నీ చూస్తున్నారు రాజకీయం ఉంటే ఏదైనా పాసిబుల్ అనేది అర్థమైపోయిందిగా అలాంటి రాజకీయ నాయకుడు కూడా రాడ్డు దేలి ఉండాలనేది మరో అంశం ఇక నగరంలో సెటైరికల్ ఫ్లెక్సీలు షా పర్యటన నేపథ్యంలో అంటూ కూడా చూడొచ్చు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో సెటైరికల్ ఫ్లెక్సీలు ప్రత్యక్షమై అవినీతి ఆరోపణలు ఎదుర్కొని అనంతరం బీజేపీలో చేరిన నేతల ఫోటోలతో ఫ్లెక్సీలు ముద్దించారు వాషింగ్ పౌడర్ నిర్మాతతో దుస్తుల మరకలు పోయినట్లు బీజేపీలో చేరగానే వారిపై ఉన్న అవినీతి మరకలు పోయాయని అర్థం వచ్చేలా ఆ సెటైరికల్ గా ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలో ఆ హిమంత్ బిశ్వ శర్మ నారాయణ రహనే సువేంద్ర అధికారి సృజనా చౌదరి ఈరప్ప జ్యోతి రాదిత్య సిది పేర్లు ఫోటోలు ఉన్నాయి దీంతో పాటు వెల్కమ్ అమిత్ షా అని పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేస్తారు గుర్తు తెలియని వ్యక్తులు ఇంత మంచి ఏర్పాటు చేస్తారా జో కాకపోతే కావాలని చేసిర్రు గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా గిట్ల గింత మంచి రోడ్డు మీద ఇక చూడరు మళ్ళీ దాని కాడ సీసీ కెమెరాలు ఉంటే అన్నీ ఉంటాయి ఇక గుర్తు తెలియని గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏదో మావోయిస్టు కరపత్రాలు జల్లినట్టు జల్తే అదొకటి ఇష్టం గింత మంచి ఘనవర్త అతక పెట్టి మంచిగా లైట్లు పెట్టి అన్ని పెట్టి పెళ్ళి గుర్తు తెలియని ఇక సిగ్గుతాది చెప్పుకుంటే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇంటి ముట్టడి గేటుకు వినతిపత్రం వినతి పత్రం అంటించిన దళితులు దళిత బంధు కింద ఎంపీక కానీ ఎస్సీలు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఇంటిని ఆదివారం ముట్టడించారు చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో ఆ ఇంటి గేట్ కి వినతి పత్రం అంటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజరాబాద్ నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు రాలేదని అన్నారు సర్వేలు నిర్వహించిన సమయంలో ఊరిలో లేనని వారికి నేటి వరకు దళిత బంధు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు వారందరికీ వెంటనే దళిత బంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు అంటూ కూడా చూడొచ్చు దళిత బంధువుకు సంబంధించి దళిత బిడ్డలను ఏదో పైకి తీసుకురావాలనే ఉద్దేశమో లేకపోతే వాళ్ళు ఆర్థికంగా ఎదగాలనో ఇతరత్రాన్ని ప్రయో చేసి ఈ పథకం ఈ పథకం నిజమైన లబ్ధిదారులకు అందడం లేదనేది కూడా ఆరోపణలు దీంట్లో సంబంధించి వాటాలు కూడా బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు అనేది మరో అంశం కూడా కొనసాగుతుంది ఇక ప్రగతి భవన్ లో నానిపులతో భేటీ కవిత ఈడీ విచారణ లో సమావేశం సీఎం అధ్యక్షతన జరగనున్న మీటింగ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ విచారణకు ఈ నెల పదహారు హాజరు కానున్న నేపథ్యంలో ఆదివారం ప్రగతి భవన్ లో న్యాపులతో భేటీ అవుతున్నారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది ఇప్పటికే మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు భూమిపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు చేరుకున్నారు శనివారం ఢిల్లీలో ఈడీ విచారణ ముగిసిన తర్వాత కవిత ప్రత్యేక ఫ్లైట్ లో హైదరాబాద్ కు చేరుకున్నారు నేరుగా ప్రగతి భవన్ కు వచ్చినప్పటికీ ఆ తర్వాత తన సొంత నివాసానికి వెళ్లినట్లుగా సమాచారం న్యాయ నిపులతో సమావేశం నేపథ్యంలో తిరిగివ చేరుకున్నారు ప్రశ్నలు సంధిస్తారు వాటిని ఎలా ఎదుర్కోవాలి తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు ఈడీ విచారణ తర్వాత న్యాయ నిపుణులతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి పదహారున ఏం జరుగుతుంది ఇదే కదా మీ ప్రశ్న పదహారున అరెస్టు జరుగుతుంది ఇది ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం ఎందుకంటే జంతర్ మంతర్ వద్ద మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని కవిత డిమాండ్ చేసిన పరిస్థితులలో దాని తర్వాత జరిగిన అంశం ఏంటంటే ముప్పై మూడు తర్వాత రిజర్వేషన్ వ్యవహారం ఏదైతే కొలిక్కి వచ్చిందో ఆ ముప్పై మూడు తర్వాత మంతర్ తర్వాత దాదాపు చాలా మంది మహిళలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు పాల్గొన్నారు దాంతోపాటు మహిళా మంత్రులు కూడా వేయాలులు మొన్న అరెస్టు నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వీళ్ళందరూ కూడా వేయలు కానీ ఇది హైప్ అనేది తారాస్థాయికి చేరడంతో అనేక రకాల మళ్ళీ అమిత్ పర్యటన కూడా తెలంగాణలో ఉండడం చాలా రకాలుగా ఆలోచించి మళ్ళీ బర్త్డే కూడా ఉండడం రిక్వెస్ట్ చేయడంతో ఇదంతా జరిగింది అనేది మనకు అందుతున్న తాజా సమాచారం పదహారణ మాత్రం రసవత్తరంగా ఉంటుంది మరి రాజకీయాలు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రజలు కవిత అరెస్టును పట్టించుకుంటున్నారా అంటే లేదు కేవలం పార్టీలు మాత్రమే హైలైట్ చేసినాయి అంతకుమించి వేరే ఏం లేదు ఓకేనా రైట్ ఇది దిశా పేపర్కు సంబంధించి రైట్ ఇక మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇక దిశ